చేద్దామని అన్నారు. ఇప్పుడే 15 సంవత్సరాలు బాధపడుతున్నారు. పంచాయతీలో ఇసుకు తోలుతాం, బొసుకు తోలుతాం అన్నారు. మేమన్నామండి తారు రోడ్డు సిమెంట్ రోడ్డు అనేయండి, మాకు బాగుంటుంది అని అన్నామండి. అప్పుడండి బామిడి గారి కాలంలో ఆ పక్కనే తర్వాత సిమెంట్ రోడ్డు వేసారు అన్నారు, కాబట్టి మెటల్ రోడ్డు వేసి దాని మీద మళ్ళీ సిమెంట్ రోడ్డు వేశారు. మరి ఎవరైనా అయ్యి మాకు తెలియదు. పెద్ద వాళ్ళు బుద్ధిమశాద్ గారు కూడా మాకు వేస్తామన్నా పోయిన సంవత్సరం వేస్తామని మాకు రోడ్డు సరి చేస్తామని అన్నారయ్యా. ఇంతవరకు లేదు. నాకు నానా బాధపడి బోధుల్లో పడుతున్నారు, పిల్లలు పడుతున్నారు, నానా బాధపడి పడి చాలా బాధపడిపోతున్నారండి. ఇది మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఇల్లు కాదు, ఇది రోడ్డు అనుకుంటున్నారు, ఇది ఇది మన ఇదండి రోడ్డు మీద. మరి నీళ్ళు వచ్చేసి నానా బాధపడుతున్న పాములు ఇంట్లో ఏరి నానా బాధపడుతున్నారు. పొద్దుకూతే భయం వస్తుందండి. ఆ లైట్లు కూడా సరిగ్గా లేవండి. ఆ లైట్లు ఏంటి, ఆ లైట్లు వేస్తున్నారా వేస్తున్నారా సింగల్ ఏదో మన ట్రాన్స్ఫార్ వేస్తామన్నారండి, అది లేదు. ఒక ట్రాన్స్ఫార్ వేసారు, రెండో ట్రాన్స్ఫార్ కూడా వేయలేదు. ఇప్పుడు నీళ్ళు బండి అని నిన్న వానకు బాగా పడింది, మొన్న అప్పుడు 15 రోజులు బట్టి బాధపడుతున్నాం. ఎక్కడ ఉన్నా మేము ఈ కాలనీలో 5 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు రోడ్ల వసతులు లేవు, ఏమీ లేవు. ఇదిగో రోడ్ల మీద నాట్లు వేసుకుంటున్నాం మేము. మేము పిల్లలం కానీ పెద్దవాళ్ళం కానీ వికలాంగులు కానీ ముసలోళ్ళు అందరూ ఈ రోడ్డు మీదే నడవాలి. మా గ్రామానికి వచ్చి 417 ఇళ్ళు ఉన్నాయి. మరి రోడ్లు లేవు. ఎన్నిసార్లు అడిగిన ఎమ్మెల్యే కానీ పంచాయతీ వాళ్ళని ఎంతమంది అడిగినా కానీ ఇదిగో ఇస్తూ తోలుస్తాం, రబ్బీస్ తోలుస్తాం అని అంటవే కానీ మా మొహాలు చూసిన వాళ్ళు లేరండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం వస్తారు, ఇవన్నీ చూస్తారు, మీకు వేస్తామమ్మా మీకు వేస్తామమ్మా అంటారు. ఒక ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మేము గుర్తొస్తాము, మిగతా టైంలో మేము గుర్తురాము. ఇదే అండి మా పరిస్థితి. మరి మా ఎంత అయ్యుంచి మా పిల్లలు అందరూ నెలకొకళ్ళకి పాములు కరుతున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నాము. అయినా కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఎన్ని చెప్పుకున్న కాగితాలు ఎన్ని పెట్టినా కానీ చూస్తామమ్మా చూస్తామమ్మా అని అంటవే తప్ప అసలు మా పరిస్థితి ఎవరికి రాకూడదండి. అసలు మా చిచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, దేనికో మాకు అర్థం కాదు. మా మొహాలు చూసిన వాళ్ళు లేరు. అసలు లైట్లు పోయి నేను 10 సార్లు చెప్పినా కానీ మా దగ్గరికి రారు చేయరు. మా ఎంత దయించి రోడ్లు మాత్రం వేసి మాకు మాకు ఏదన్నా కల్పిస్తారని చెప్పేసి మేము ఇట్లా వచ్చామండి. ఈ రోడ్డే కాదు, కాలనీలో రోడ్ల పరిస్థితులు అన్ని ఇంతేనండి. బాగున్నామండి, ఇక్కడికి వచ్చిన కానీ అన్ని బాధలే మాకు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేదు, మేము బయటకు వచ్చే పని లేదు, మేము కమ్మగా వండుకుని తింటున్నామని ఆశ లేదు మాకు. అంత బాధపడుతున్నాం మేము. సైకిల్ రావటం లేదు, ఒక బళ్ళు రావటం లేదు, ఎక్కడో పెట్టుకొని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. అసలు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మొత్తం అందరూ వస్తారండి. వచ్చి మాత్రం ఇంటింటికి ఇంటింటికి అప్పుడు బురదవని వానవని వరదవని అన్ని ఇళ్ళు తిరుగుతారు. కానీ ఇలాంటి టైంలో మాత్రం అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. మమ్మల్ని రోడ్లు వేస్తామంటాం, ఎమ్మెల్యే గారు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఒక్కడొచ్చి మా మామూలు చూసిన వాళ్ళు లేరండి. ఎన్నిసార్లు కాగితాలు పెట్టాం మేము, అన్ని అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. జవరిగడ్డ మండలం 3వ వార్డు రాజశేఖరం దృష్టిది అండి. ఈ రోడ్లు గత 5 సంవత్సరాల బట్టి కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ చెల్లించిన పరిస్థితి. రాజకీయ నాయకులు మాత్రం జన చైతన్య యాత్రల పేరుతో వచ్చి రోడ్లు వేస్తామని చెప్పి ఒక రోడ్డు వరకే 40 లక్షలు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ ఒక రోడ్డు వేసి అక్కడ వరకు ఆగుతారు, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం అంబులెన్స్ కూడా రాదు, 108 కూడా రాదు. ఏదైనా ప్రమాద పరిస్థితిలో ఒక డెలివరీ కేసు ఉందంటే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితిలో లేదు. మరి పాలకులు ఈ రకంగా ఉండంటే కనీసం పంచాయతీ వారైనా పట్టించుకుని ఇక్కడ కాలినడక రోడ్డు ఏర్పాటు చేయమని చెప్పి అనేక సార్లు ప్రాధాన్యపడితే 6 లక్షలు ఎట్టు పెట్టామని చెప్పి బుసక తాలుతామని చెప్పి నమ్మించి గత 5 సంవత్సరాలు బట్టి పాలకవర్గం మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మా కాలనీ వాసులంతా కూడా దీని తరపున నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోడ్డు ఇది పంట చేను కాదండి, రోడ్డు ఈ రకంగా ఉంది, మా పరిస్థితి ఇదే రకంగా ఉందని నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి మా పరిస్థితి చూసి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి దీన్ని తగిన చర్యలు తీసుకుని మాకు కాలినడక దారి